नमस्ते अंडी नेनु जोस्न वेलकम टू मै चैनल हाउस वाइफ किचन क्रिएटिव्स ईजी रेसीपीस अंडी रोजैते टेस्टी एग टमाटा करी बॉइल्ड एग तो टमाटा करी टमाटा इंत सॉफ्ट गा इला रावालंटे नेनु चेप्पे टिप्स फॉलो अव्वंडी आ टिप्स फॉलो अयिते टमाटा सॉफ्ट गा उड़कीपोतदंडी एलांटी टमाटालैना सॉफ्ट गा उड़कुतदी सॉफ्ट गा उड़कालंटे ई टिप्स फॉलो अव्वंडी चेसे विधानमु कावाल्सिन पदार्थालु ओकसारी चूसेद्दामंडी నాన్ స్టిక్ కడాయి పెట్టానండి ఆయిల్ వేసుకుందాం ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి రెండు లవంగాలండి కొంచెం సాజీరా కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర అండి మరి ఎక్కువ జీలకర్ర ఇందులో బాగుండదు టమాటా కర్రీలో కావాలంటే జీలకర్ర వేయింపి పొడి చేసుకొని అది వేసుకుంటే బాగుంటది కానీ జీలకర్ర ఎక్కువ బాగుండదండి నేను ఒక ఆనియన్ తీసుకున్నాను సన్నగా దరిగాను ఇవి వేసేసుకుందాం మనం నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చానండి మధ్యలోకి చీల్చి వేసేసాను కొంచెం కరివేపాకు అండి వేసేసుకుందాం కరివేపాకు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి చూడండి అల్లం వెల్లుల్లి కూడా చక్కగా వేగిపోయింది పచ్చి వాసన అంతా వెళ్ళిపోయిందండి మాడక ముందే మనము కొంచెం కసూరి మెంతి వేసుకుందామండి మీకు మెంతాకు ఉంటే మెంతాకు వేయండి నేనైతే కసూరి మెంతి వేస్తున్నా నేను కొంచెం ఎక్కువనే కసూరి మెంతి వాడతాండి ఈ టేస్ట్ అలవాటు అయ్యిందంటే మనం వదిలిపెట్టాం ఇలా ఉంటుంది డిమార్ట్ లో ప్యాకెట్ ఇది చూడండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందామండి కారం కూడా మనం తాలింపులో వేసుకుందాం ఈ రోజు నేను ఒక్కొక్కసారి ఒకలాగా చేస్తూ ఉంటానండి ఈ రోజు అయితే కారం తాలింపులో వేసి చేసుకుందాం 1.5 టీ స్పూన్ వేస్తున్నాను నేను 1/2 కేజీ టమాటా తీసుకున్నానండి దానికి సరిపోని కారం 1.5 వేసాను మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి కొంచెం కారం వేగిన తర్వాత మనం ఇందులో టమాటాలు యాడ్ చేసుకుందాం వేంపిన కారం మంచి టేస్ట్ ఉంటదండి ఫ్లేవర్ బాగుంటది టేస్ట్ బాగుంటది చూడండి కారం కూడా వేగిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టిన టమాటాలు ఇందులో వేసేసుకుందామండి ఇదే టైం లో మనం salt కూడా వేసేసుకుందామండి 1 టీ స్పూన్ salt సరిపోతుందండి మీరు తినే దాన్ని బట్టి ఉప్పు కారాలు వేసుకోండి ఇలా మనము ఉప్పు ముందుగా వేయడం వల్ల టమాటా మంచిగా మగ్గిపోతదండి లేకపోతే ముక్కలు ముక్కలుగా ఉంటది టమాటా కాబట్టి ఇలా ముందు వేసేసుకోండి టమాటాలు మెత్తగా అయిపోతదండి కొంచెం ఫ్లేమ్ హై పెట్టి మూత పెట్టేస్తున్నాను నేను చూద్దామండి ఒకసారి టమాటాలు అయితే కలర్ బాగున్నాయి మనము టమాటాకి ఎప్పుడు గాని స్టార్టింగ్ లో హై లో పెట్టాలండి టమాటాకి ఈక్వల్ హీట్ తగిలితేనే వేడి తగిలితేనే టమాటా కరెక్ట్ గా మగ్గుతది లేకపోతే మనం ముందే సిమ్లో పెట్టినాం అనుకోండి కాయలు కాయలుగా ఉంటాయి టమాటా మెత్తగా కాదు మెత్తగా టమాటా మెత్తగా కావాలంటే మాత్రం స్టార్టింగ్ లో మాత్రం మనం స్టవ్ కొంచెం మీడియం టు హై పెట్టుకోవాలండి ఇంకా కొంచెం టైం పడుతుంది ఇప్పుడు నేను ధనియాల పొడి వేస్తున్నా దీంట్లో హాఫ్ టీ స్పూన్ వేసుకుందామండి కొంచెం సేపు మూత పెట్టేస్తాను మళ్ళీ చూడండి ఎగ్స్ కి కొంచెం ఇలా గాట్లు పెట్టుకుందాం అన్నింటికి అన్నిటికి పెట్టేసానండి ఎగ్స్ అన్నిటికి గాట్లు పెట్టేసాను ఇప్పుడు కర్రీ చూద్దాం మన టమాటాలు అయితే చక్కగా మగ్గిపోయినాయండి కొంచెం ఇట్లా నలగొట్టేస్తే ఇంకా సాఫ్ట్గా కర్రీ అవుతుంది మనకు ముక్కలు ముక్కలుగా ఉండకుండా చాలా చక్కగా మెత్తగా తయారవుతుందండి మనం మిక్స్ చేసిన తర్వాత మాత్రం దీన్ని మనం ఏం అనలేం కాబట్టి ముందే ఇలా నలుపుకోవాలి చూసారా ఎలాంటి టమాటా అయినా మీరు స్టార్టింగ్లో హై పెడితే ఇలా మెత్తగా అవుతుందండి ఎప్పుడు కానీ టమాటా ఇలా పొట్టు ఊడి రావాలి టమాటాది చూడండి పొట్టు ఇలా సెపరేట్ కావాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది
నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి, తప్పకుండా మెత్తగా అయిపోతుంది టమాటా. మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేద్దాం. ఇప్పుడు మాత్రం మనం స్టవ్ సిమ్లో పెట్టాలండి. చూద్దామండి, చూసారు కదా పర్ఫెక్ట్ రెడీ అయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా, కొత్తిమీర వేసేసుకుందాం. చూడండి టేస్టీ టమాటా ఎగ్ కర్రీ, చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. ఇంకేమన్నా రెసిపీస్ మీకు సింపుల్ రెసిపీస్ కావాలంటే మాత్రం మెసేజ్ పెట్టండి, నేను చేసి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మంచి రెసిపీతో, మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.